ఎమ్మెల్సీలకు టీడీపీ పార్టీలోనే న్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా టీడీపీ పార్టీ బీసీ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్, బీటీ నాయుడు హాజరయ్యారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒకే సామాజిక వర్గానికి పదవులు వస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో రెడ్డి రాజ్యం తీసుకురావాలని చూస్తున్నారని బీటీ నాయుడు అన్నారు. 2024 సంవత్సరంలో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ రోజు వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న అన్యాయం అంటే కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి నిధులు కానీ విధులు కానీ ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్న అంశాలని ఈరోజు చర్చిస్తూ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు అతి పెద్ద సమావేశాలు నిర్వహించి వాటి ద్వారా వైసీపీ బీసీలకు చేస్తున్న అన్యాయాలను ఎండగడతాం. అట్లాగే మా పార్టీలో బీసీలకు మంచి స్థానము, రాజ్యాధికారంలో భాగము ఇంకా ఎక్కువ చేసేలాగా మా అధినాయకుడు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేయడానికే ఈరోజు ఈ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ పెద్దలు ఎమ్మెల్సీ గారు, ప్రభాకర్ అన్న గారు, మరి బీటీ నాయుడు గారు, మిగతా నాయకులంతా విచ్చేసేయడం జరిగింది. తప్పకుండా అతి త్వరలోనే ఒక పెద్ద సమావేశాన్ని కొన్ని వేల మందితో ఇక్కడ జిల్లా స్థాయిలో జరిపి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక పెద్ద సమావేశాన్ని 13 జిల్లాల్లో జరపడానికి సంసిద్ధులు అవుతున్నాం. మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పక బీసీలకు అధిక ప్రాధాన్యత వచ్చే ఎలక్షన్స్లో కానీ వచ్చే మరి మా పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుంది అనేది మరి ఆ బీసీలందరూ ఆశీర్వదించేలాగా ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లాలనేదే ముఖ్య అజెండాగా ఈ సందర్భంగా ముందుకెళ్తున్నామని తెలియజేసుకుంటున్నాం. లేడు అటువంటి కార్పొరేషన్ ఎందుకు ఇచ్చావు? ఫైనాన్స్ గతంలో బీసీ కార్పొరేషన్ అంటే 1000 కోట్లు ఉండేటివి, ఎస్సీ కార్పొరేషన్ అంటే 1000 కోట్లు ఉండేటివి. ఇవాళ నిర్వీర్యం చేసి బీసీలను నగదు ఒక్కాలని దాంతో ప్లాన్తో ఉన్నారు. కాబట్టి బీసీలంతా దయచేసి మీరు అన్నీ ఎదగాలంటే రాజకీయంగా ఎదగాలి. రాజకీయంగా ఎన్టీ రామారావు మీకు కుర్చీలో కూర్చోబెట్టాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా కూర్చోబెట్టాడు, రాబో రోజుల్లో కూడా పెద్ద పీట ఇవాళ తెలుగుదేశం పార్టీ మీకు మీకు అండగా ఉంది. మీకు ఎప్పుడు మాట, ఎప్పుడు కూడా రాజకీయంగా ఎప్పుడు ఎదుగాలంటే ఒక తెలుగుదేశం పార్టీ. అందుకే రాబో ఉన్న 2 ఇయర్స్ ఉంది ఎలక్షన్స్, ఈ 2 ఇయర్స్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీ అండబెట్టుకోండి, మీరు అండగా ఉండండి. మీరు ఎంతగా దగ్గర అయితే పార్టీకి ఎంత దూరం, కొంతమంది ఉన్నారు భయపడి కేసులకు భయపడి అంటే పార్టీ మీద కోపం కాదు. కాబట్టి నాయకులతో చక్కెత పెట్టుకొని మీరు ఇగిన వచ్చి ఇప్పటి నుంచి 2 ఏళ్ళైనా కష్టపడితే తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది.